రెడ్డి తెర మీద రకరకాల పాత్రల్లో నటించి అలరించి నటినట్లంటే మనం తెగ అభిమానాన్ని పెంచేసుకుంటూ ఉంటాము. మరి ఎందుకయా అంటే ఆ సినిమా వల్ల అంటే అవుననే చెప్పాలి. సినిమా వల్ల అని అనడం కంటే ఆ ఆర్టిస్టులు పోషించే పాత్రల ద్వారా. ఆ క్యారెక్టర్ ఎక్కడ కనిపించినా సరే ఈ క్యారెక్టర్ చేయాలంటే ఈ నటుడి తర్వాతే ఎవరైనా అని అంటూ ఉంటాము. అలా వాళ్ళు ఎంచుకున్న పాత్రలే ప్రేక్షకుల గుండెలకి చేరువయ్యేలా చేస్తాయి. ఇక మనం కూడా అభిమానులమంటూ తెగ అభిమానాన్ని పెంచేసుకుంటూ ఉంటాము. మరి ఇంతలా ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్న ఈ సినిమా రంగం ఇప్పుడు విషాదంలో కుంగిపోయి ఉంది. తీరని శోకసంద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఏ విషయం చెప్పబోతున్నాను. అవునండి, నేను చెప్పబోయేది నిజంగా అలాంటి ఇంకొక బాధాకరమైన విషయం. కేవలం 35 వయసుకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రముఖ నటుడు, సపోర్టింగ్ ఆర్టిస్టుగా కమేడియన్గా విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆ వ్యక్తి ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ నోట మాట రాకుండా చేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ నటుడు ఎవరో కాదండి, బహదూర్ మిశ్రా. ఇతడు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు. చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటక రంగం ద్వారా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇవ్వడం మాత్రమే కాదు, నటనలో శిక్షణ తీసుకుని ఎలాగైనా నటుడిగా రాణించాలి అన్న పట్టుదలతో ముంబైకి వచ్చేశాడు. ఇక అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఒదిగి ఎన్నో అష్టకష్టాలు పడి మొత్తానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొట్టమొదటిసారిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్గా నటించిన సినిమా చోర్ చోర్ సూపర్ చోర్. ఈ సినిమాలోని యువ పాత్ర ఇతడికి బాగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ పాత్రలో ప్రేక్షకుల్ని బాగా అలరించారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాల్లో బద్రీనాథ్ కి దులానియా, దంగల్ మరియు కేసరి వంటి సినిమాలు మంచి గుర్తింపులు తెచ్చిపెట్టాయి. కేసరి సినిమాలోని ఆత్మహత్యకి పాల్పడే ఓ క్యారెక్టర్లో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు. ఇక కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లోని మీర్జాపూర్ వెబ్ సిరీస్లోని ఓ కమేడియన్ పాత్రతో మీర్జాపూర్ బ్రహ్మగా అందరికీ బాగా గుర్తుండిపోయాడు. అలాంటి బ్రహ్మ మిశ్రా కేవలం మీర్జాపూర్ వెబ్ సిరీస్తో మాత్రమే కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఓ పక్క వెండితెర పైన మరో పక్క ఓటీటీ ప్లాట్ఫామ్తో అందరినీ బాగా అలరించిన బ్రహ్మ ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలి పడిపోయాడు. ఇక దురదృష్ట కొద్దీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త సినిమా రంగానికే ఓ షాకింగ్ న్యూస్గా మారింది. 35 వయసులోనే పలు సినిమాలలో నటించి ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఓ టాలెంటెడ్ ఆర్టిస్ట్ని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరం అంటూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో ఇంకో విషాదకరమైన సంఘటన అన్నమాట. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే మనో నిబ్బరాన్ని మరియు ఈ ప్రముఖ నటుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.